వెంగడగిరి పట్టణంలోని 4వ వార్డులో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్థానికులు పోలీసులకు పట్టించారు. గత రాత్రి లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించిన గిరిజనులు సచివాలయ సిబ్బందికి పోలీసులకు వార్డు సర్పంచ్ కి తెలియజేయడంతో అప్రమత్తమై ఈ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నువ్వు చెప్తే ఎవరు ఇచ్చారు ఏందని నేను చెప్పి వచ్చానా ఒకటే కాదు నలుగురు బస్తాలు నలభై బస్తాలు కలిపి పాత్ర ఎంతమంది ఐదారు మంది ఉన్నారా ఏం చేస్తారు వాళ్ళు ఏ ముగ్గు పిండి రంగులు అమ్ముతారు ముగ్గు పిండి రంగుల పాత్ర ఎంత ఉంటుంది మొత్తం విలువ పదివేలు ఉంటుంది Thank you.
దాటాను సార్ ఆ సైడ్ కాపన్నారు సార్ ఆగ్న ఏం సార్ అన్నట్టుగా బండి ఏం ఎత్తుకురారు వెనక్కి అన్నారు సార్ నేను మీకు తెలుసు కదా సార్ నేను రంగులు కొంతమంది వచ్చి వీడియోలు తీసి గందరగోళం చేసి నిమిడిలో ఏంటంటే అసలు ఎక్కడ గొడవే దొరికింది కదా సార్ ఒక ఆట బయట లేని ఆట పెట్టుకుని ఉంటాం సార్ ఇంత గొడవ దొరికి నేను వదిలే వదిలేను వాళ్ళు వదిలేస్తామని చెప్పారు సార్ నాకు వాళ్ళు చెప్తే గట్టి చెప్తారు మీ ఆట దొరికిన తర్వాత నేను ఎట్లా వదిలేస్తాను మా అమ్మాయికి ఉన్నట్టున్నాను मंदन माला रूप निको आयन उन्ना इपड़ा बैठे उन्ना తెల్లవారుజామున మేము 4 గంటలకు ఇక్కడ సామాజిక ఫంక్షన్ పంపిణీ చేపించాం వాలంటీర్స్ తో తర్వాత మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడంతా డ్యామేజ్ అయిపోయింది మొత్తం సైడ్ కాలువ ఇదంతా వీళ్ళు మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేసి గిరిజనులు వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు అన్న ఇట్లా మన ఏరియాలో రేషన్ బియ్యం ఒకటి లోడ్ లోడ్ ఇక్కడ డంప్ చేస్తున్నారు ఇక్కడ అనాథ రజకి తీసి పెట్టుకొని వాళ్ళు నైట్ మేము పండుకొనుంటే మా మీద నుంచే లారీ నడుపుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేము ప్రాణభయంతో పక్కకి వెళ్ళిపోయినాము తీరా చూస్తే మొత్తం ఇదంతా సైడ్ కాలువతో కూడా తెక్కించుకొని ఇదంతా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళని కంప్లైంట్ చేసి నేను మళ్ళీ తిరుక్కొని వచ్చాను ఇందాక వచ్చి చూసేటప్పటికి ఇక్కడ పరిస్థితి మొత్తం సైడ్ కాలువ ఒక సుమారు ఒక 10 మీటర్ల దాకా డ్యామేజ్ అయిపోయి మొత్తం ఒరిగిపోయింది కిందకి సరే మేము ఎందుకు జరిగింది ఎలా అని ఆరా తీసుకున్న క్రమంలోనే బయట నుంచి ఒక ఆటో వచ్చింది ఆటో నిండా మొత్తము రేషన్ బియ్యము తీసుకొని వచ్చారు మా కళ్ళ ముందరే సరే వెంటనే వాడు మమ్మల్ని చూసి బండి మళ్ళా తిరుక్కొని ఎనికి వెళ్ళిపోతున్నాడు సరే వెంటనే నేను మా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి ఆ బండిని స్కూటర్లు మేము వెంబడించి మన గోడౌన్ దగ్గర బ్రహ్మంగారి మఠం ఉంది కదా రాపూర్ రూట్లో అక్కడ పోయి పట్టుకున్నాం పట్టుకొని వెంటనే ఎస్ఐ గారికి సిఐ గారికి మేము సమాచారం ఇచ్చాము మళ్ళీ ఆ బండిని తిరుక్కొని ఆ ఆటోని మళ్ళీ తీసుకొని ఎక్కడైతే డంప్ చేయడానికి తీసుకొచ్చాడు అదే ప్లేస్కి ఇప్పుడు తీసుకొచ్చాము తీరా చూస్తే అందులో ఒక హౌస్ రెంట్కి తీసుకొని కొంతమంది అక్రమంగా ఆ రేషన్ బియ్యాన్ని మొత్తం డంప్ చేసి ఇక్కడ నుంచే ఇప్పుడు కూడా ఇంకా లోపల ఉన్నాయి లారీ వెళ్ళిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి నేను వెంటనే మన ఎస్ఐ గారి సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా విషయం అంతా మీరు ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు అది